సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనకి ఉరుకుల పరుగుల జీవితంలో, అంటే బాగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైఫ్లో, అంటే బాగా డే టు డే లైఫ్లో మనం బాగా హర్రీ బర్రీగా ఉన్నప్పుడు, ఈ సమయంలో మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనం ఉత్సాహం చూపమండి. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం అనేది అందరిలో రెగ్యులర్గా కామన్ మ్యాన్లో ఒక ప్రాక్టీస్ లాగా, ఒక కామన్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది, అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. దీనివల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్, అంటే అడ్వాంటేజ్ కంటే హెల్త్ మీద వచ్చే ఎఫెక్ట్సే చాలా ఉన్నాయండి. సో జనరల్గా ఏకంగా మధ్యాహ్నం భోజనం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాం, కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని మనకి పరిశోధకులు కానీ మన రెగ్యులర్గా మనం డే టు డే ప్రాక్టీస్లో మేము డాక్టర్స్, అంటే పేషెంట్స్కి చెప్పడం జరుగుతూ ఉంటుందండి. చెప్పడం కాదు, హెచ్చరిస్తూ ఉంటాం. జనరల్గా బ్రేక్ఫాస్ట్ చేయని వారిలో జీవ ప్రక్రియ దెబ్బతింటుంది, దానివల్ల అనేక రకాల సమస్యలు కోరి తెచ్చుకున్నట్టు అవుతుందని కూడా పరిశోధనలో ఈ రోజుల్లో మనం పేర్కొంటున్నామండి. సో జనరల్గా బ్రేక్ఫాస్ట్ పట్టించుకొని వారి దాంట్లో కామన్గా కనిపించేది టైప్2 డయాబెటీస్. సో బ్రేక్ఫాస్ట్ తినని వారిలో జనరల్గా హైపర్ టెన్షన్, అంటే బీపీ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఎందుకు వస్తుంది అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి టైప్2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా, ఎంగేజ్, అంటే జనరల్గా బాగా ఎంగేజ్ పిల్లల్లో, 12 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లల్లో, స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ పిల్లల్లో, లేదంటే అడల్ట్స్, అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళలో రెగ్యులర్గా మనకి ఈ డిసీజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల బరువు పెరుగుతామని అనుకుని అపోహలు పడుతూ ఉంటారు. సో ఏదో వెయిట్ గెయిన్ వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల అనుకుని, ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల నేను పైన చెప్పిన ఈ టైప్2 డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఒబేసిటీ, అంటే బరువు తగ్గుతుంది అని బ్రేక్ఫాస్ట్ మానేయటం వల్ల ఒక అపోహ మాత్రమేనండి. సో దీనివల్ల బరువు తగ్గటం కాకుండా ఒబేసిటీ, అంటే బరువు పెరుగుతుంది అనే దాంట్లో మనం ఇప్పుడు రీసెర్చ్లో చెప్పడం జరుగుతుంటుంది. సో బ్రేక్ఫాస్ట్లో ఆరోగ్యానికి ఉపయోగపడే వాటిని తీసుకుంటే దీనివల్ల మనకి రెగ్యులర్గా, అంటే మనకి ఏదైతే హెల్త్ కాన్షియస్గా ఉండి రెగ్యులర్గా మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ దాని తర్వాత వచ్చి ఒక 1 అవర్, 1/2 అవర్ తర్వాత లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనం ఈ పైన చెప్పిన డిసీజెస్ అన్ని వాటి నుంచి దూరంగా ఉంటామని జనరల్గా ఇప్పుడు మనకి రీసెర్చ్ కానీ డాక్టర్స్ కానీ చెప్పడం జరుగుతూ ఉందండి. సో ఏమి తినకుండా రెగ్యులర్గా ఖాళీ కడుపుల్లో మనం, అంటే ఎంప్టీ స్టమక్తో ఈ ఆఫీస్లో పని మొదలు పెడుతున్నప్పుడు, రాత్రి నుంచి ఉపవాసం ఉన్నప్పుడు, మరుసటి రోజు నుంచి ఉదయం నుంచి, అంటే నైట్ 12 అవర్స్ ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటాం, మార్నింగ్ నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 3 వరకు ఎంప్టీ స్టమక్తో ఉన్నప్పుడు, బాగా అలసటికి కొన్ని రోజులకు మనం ఊరికి అలసిపోవటం అనేది జరుగుతుండే, అంటే టైర్సమ్, ఫటీగ్, అంటే జనరలైజ్డ్ వీక్నెస్, లిథార్జీగా అనిపించడం, ఉదయం ఎనర్జీ లెవెల్స్ లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగే మరి కొన్ని రోజులు కంటిన్యూ అయితే దీంట్లోంచి మనకి రక్తహీనత అనేది మెయిన్ అనారోగ్య సమస్యగా చెప్తూ ఉంటామండి. అంటే రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవటం, ఫెరిటిన్ లెవెల్స్ అవి తగ్గిపోవటం, B12 అది తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి గ్రాడ్యువల్గా డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుందండి. సో మనం శరీరంలో రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి మనకి ఎంతైనా కావాలి. సో ఆ శక్తి మనకు కావాలి అనుకున్నప్పుడు అది అందించే ఆహారమే మన బ్రేక్ఫాస్ట్ అండి. సో మనం తీసుకున్న ఆహారంలో 4 గంటల్లో జీర్ణం అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనం ప్రతి 4 గంటలకి ఏదో ఒకటి తింటూ కంటిన్యూస్గా ప్రతి 4 అవర్స్కో లేదంటే 5 అవర్స్ గ్యాప్తో, అంటే 4 to 5 అవర్స్ ఇంటర్వెల్స్లో మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటే అది జనరల్గా 6 గంటల సమయం గడిచిన తర్వాత మనకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, శరీరానికి అవసరమైన శక్తి ఏదైతే ఉంటుందో దాంట్ నుంచి మనకి కంటిన్యూస్గా ఎనర్జీ లెవెల్స్ అనేవి బూస్టప్ అవుతూ ఉంటాయండి. సాధారణంగా మనం రాత్రిపూట 6 గంటల నుండి 8 గంటల వరకు తీసుకోవాల్సిన డిన్నర్ ఏదైతే ఉందో, ఆ తర్వాత మనం రెగ్యులర్గా ఏదైతే ఆ టైం ఆ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1-12 అవర్స్ గ్యాప్ రావటం వల్ల, మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 వరకు తీసుకుపోవటం వల్ల మనకి రెగ్యులర్ ఈ B12 డెఫిషియన్సీస్ కానీ, ఐరన్ డెఫిషియన్సీస్ కానీ, ఫెరిటిన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా మనం ఏమి తినకుండా మనం ఈ డిసీజెస్ మనకు వస్తాయి అంటే ఒక 5 to 10 ఇయర్స్ గ్యాప్లో మనం ఇలా ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల, ఏమి తినకుండా మధ్యాహ్నం భోజనానికే వేచి ఉండటం వల్ల,
పొట్టలో మనకి గ్యాస్ట్రైటిస్ అంటే మంట అంటే ఒక రకమైన బర్నింగ్ సెన్సేషన్ కానీ, దానివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవ్వటం కానీ మెయిన్గా ప్రధాన లక్షణంగా మనం చెప్తూ ఉంటాం. అంటే బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అని చెప్తాం. జనరల్గా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఒక 5 to 10 years వలన దాంట్లో పెప్టిక్ అల్సర్స్ రావటం, డియోడినల్ అల్సర్స్ రావటం కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ అల్పాహారం ఎంతైనా ముఖ్యం అనేది మన పిల్లలకు కూడా మనం చెప్తూ ఉంటామండి. జనరల్గా టీనేజ్ పిల్లలు అంటే ఒక టీనేజ్ ఎంటర్ అవుతున్నప్పుడు పిల్లలు పొద్దునపూట స్కూల్కి వెళ్ళాలను, లేకపోతే మార్నింగ్ 6:30 కల్లా స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళిపోవాలని, దాంతోపాటు ఈ ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం 12 డైరెక్ట్గా లంచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం, ఈ పైల్స్ ఫిషర్స్ రావటం, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అవి రావటం, జనరల్గా B12 డెఫిషియన్సీస్ రావటం, లేదంటే స్కిన్ మీద సోబి మచ్చలు అంటే తెల్ల మచ్చలు రావటం, పిగ్మెంటెడ్ స్పాట్స్ రావటం అనేది మనకి చిన్నపిల్లల్లో కూడా టీనేజ్ పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ఇదే మనకి ఒక 10 to 15 years ఇలాగే కంటిన్యూ అయింది, లేదంటే ఒక 5 years కంటిన్యూ అయినప్పుడు ఒక 25-30 years అంటే ఒక యంగ్ ఏజ్ 30 years ఏజ్ వచ్చినప్పుడు డెఫిషియన్సీస్ అంటే ఐరన్ డెఫిషియన్సీస్ రావటం, వైటమిన్ డెఫిషియన్సీస్ రావటం అనేది డెఫినెట్గా మనం చూస్తూ ఉంటామండి. సో ఈ టీనేజ్ పిల్లల్లో జనరల్గా ప్రతిరోజు మనం పోషక పదార్థాలతో పాటు రెగ్యులర్గా ఏదో ఒకటి అంటే వెజిటబుల్స్ సలాడ్స్ తీసుకుంటాం, లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటాం, లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. సో ఇది ప్రతిరోజు తప్పకుండా మనం తీసుకోవడం వల్ల టీనేజ్లో ఉన్న పిల్లలు బరువు లేదంటే ఒక దశలో ఎత్తు పెరగటం అన్నీ ఒకేసారిగా జరుగుతూ ఉంటాయండి. ఇవి సక్రమంగా జరగాలంటే అల్పాహారం చాలా కీలకమైనదని మనం చెప్తూ ఉంటామండి. సో పిల్లల్లో శారీరకంగా కాకుండా మానసికంగా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి అంటే డెఫినెట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవడానికి మనం అంటే దోహదపడుతుందండి. సో మెదడు చురుగ్గా పనిచేయాలి, ఉదయమే తగినంత అల్పాహారం తీసుకోవడం వల్ల రెగ్యులర్ యాక్టివిటీస్, రెగ్యులర్ డైలీ లైఫ్ యాక్టివిటీస్, డైలీ డే టు డే మనకి ఏదైతే మనకి అంటే స్కూల్ గోయింగ్ పిల్లలకి అయితే ఆ స్కూల్ వర్క్ అటెండ్ చేయడం, లేదా ఆఫీస్ వర్క్స్ అటెండ్ చేయడం, ఇవన్నీ మనకి ఈ బ్రేక్ఫాస్ట్తోనే సాధ్యపడతాయండి. సో రెగ్యులర్గా టైం టు టైం ఏదైతే ఒక టైం పెట్టుకోవడం వల్ల మనం ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, లేదంటే ఈ పైల్స్ ఫిషర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లేదంటే ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో ఒకేసారి ఎత్తు పెరగటం, లేదంటే ఆడపిల్లల్లో హార్మోనల్ చేంజెస్ అంటే నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకేసారి జరుగుతుంటాయి. సో ఒకేసారి మనం రాత్రిపూట ఈ 12 hours డిన్నర్ తీసుకున్న తర్వాత ఒక 10 hours గ్యాప్ రావటం, మళ్ళీ మార్నింగ్ ఏమి తీసుకోకుండా మళ్ళీ మధ్యాహ్నం డైరెక్ట్ భోజనం చేయడం వల్ల అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ కూడా వస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా కొంతమంది అయితే ఈ ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ వస్తాం కదా అని, లేకపోతే మనం బరువు పెరిగిపోతున్నాం అని బ్రేక్ఫాస్ట్ మానేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి తగ్గటం అనేది జరగకుండా అయితే అన్వాంటెడ్ ఒబేసిటీ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. సో దీనివల్ల నేను చెప్పబోయేది ఏంటంటే రెగ్యులర్గా టైం టు టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, దాంతోపాటు ప్రతి 4 hours ఏదో ఒకటి స్నాక్స్ లాంటివి తింటూ ఉండడం వల్ల మనకి ఫిజికల్ ఫిట్నెస్సే కాకుండా మెంటల్ ఫిట్నెస్ అంటే మానసికంగా పరిపక్వంగా ఉండడానికి అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంటుంది అండి.